ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ అప్కమింగ్ నోటిఫికేషన్ 2020 నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చి మార్చిలో రిలీజ్ అవుతుంది. మనకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 10,111 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ విడుదల కానుంది మార్చిలో. డేటా ఎంట్రీ ఆపరేటర్లు చూసుకుంటే 1976 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెసెంజర్ చూసుకుంటే 1,163 పోస్టులు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ కుక్ వాచ్మెన్స్ పేపర్ చూసుకుంటే 4,256 పోస్టులు. ఎంఐఎస్ కోఆర్డినేటర్ చూసుకుంటే 853. అకౌంటెంట్ చూసుకుంటే 1,563 పోస్టులు. అలాగే ఏఎన్ఎం అండ్ సైట్ ఇంజనీర్ పీఈటీ చూసుకుంటే 374 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం చూసుకుంటే 10,111 పోస్టులకి 2020 మార్చిలో మనకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మనం డిస్ట్రిక్ట్ వైజ్గా చూసుకుంటే శ్రీకాకుళంకి 623, విజయనగరంకి 750, విశాఖపట్నం చూసుకుంటే 754, ఈస్ట్ గోదావరి చూసుకుంటే 748, వెస్ట్ గోదావరి చూసుకుంటే 712, కృష్ణా చూసుకుంటే 724, గుంటూరు చూసుకుంటే 776, ప్రకాశం చూసుకుంటే 862, నెల్లూరు చూసుకుంటే 961, చిత్తూరు చూసుకుంటే 966, కడప 757, అనంతపూర్ చూసుకుంటే 870, కర్నూలు చూసుకుంటే 598 పోస్టులకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి మస్ట్ బీ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎంఎస్ ఆఫింగ్ టైపింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మెసెంజర్ మనం చూసుకుంటే 10th క్లాస్ ఆర్ ఇంటర్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అండ్ కుక్ వాచ్మెన్ షేపర్ చూసుకుంటే 10th క్లాస్ ఆర్ 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎంఐఎస్ కోఆర్డినేటర్ చూసుకుంటే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే అకౌంటెంట్ చూసుకుంటే బీకామ్ డిగ్రీ ఎంఎస్ ఆఫీస్ టాలీ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంటెంట్ అండ్ రిప్యూటీ ఆఫీసర్లో చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏఎన్ఎం చూసుకుంటే మస్ట్ బీ పాస్ జీఎన్ఎం ఆర్ ఏఎన్ఎం కోర్స్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సైట్ ఇంజనీర్ చూసుకుంటే బీటెక్ ఆర్ బీఎన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. పీఈటీ చూసుకుంటే ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి రిటర్న్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అనేది మనకి మార్చ్ 1st వీక్లో రిలీజ్ కానుంది. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు. https://east/ssa.ap.gov.inలో మనం లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. అది కూడా మార్చ్ 1st వీక్లో ఈ నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ నుంచి మనకు నోటిఫికేషన్ మార్చ్ 1st వీక్లో రానుంది. నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో పూర్తి వివరాలతో నేను వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.